గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీయర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము 16 ఏప్రిల్ 2021 ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో ఎస్ఎస్సి సిహెచ్ఎల్ సంబంధించిన ఆ పేపర్ అనేది అన్ని షిఫ్ట్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము షిఫ్ట్ 1 అనేది డిస్కస్ చేసాము. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ప్లేలిస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్లు కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ 1500+ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్. మీకు ఏమైనా ఎగ్జామినేషన్ మెటీరియల్ కావాల్సనుకుంటే హ్యాండ్ రిటన్ నోట్స్, షార్ట్ కట్ ట్రిక్స్ మీరు నాకు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ మనము దీంట్లో మనము మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ పిల్లల నుంచి, యూట్యూబ్ నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది కంపైల్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు నిన్న మొన్న అడిగిన క్వశ్చన్లలో కూడా ఈరోజు రావడం జరిగింది. అంటే ఆల్ ఓవర్ ఇండియా సేమ్ పేపర్ అయితే కాదు. సో లెట్ అస్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్స్ ఏమేమి అడిగాడు ఈ షిఫ్ట్లో అనేది చూద్దాం. ద నేషన్ ఫ్రమ్ హూ ద వెయిట్ లిఫ్టర్స్ గాట్ బ్యాండ్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఒలింపిక్స్ ఆఫ్ టోక్యో. మనకు తెలుసు రీసెంట్గా రష్యా నుంచి కొంతమంది అథ్లెట్స్ ఈ విధంగా బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ వెయిట్ లిఫ్టర్స్ అడిగాడు ఎస్పెషల్లీ. సో అది మనం థాయిలాండ్ మళ్ళీ మలేషియా వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ జరిగే టోక్యోలో ఒలింపిక్స్లో వీళ్ళు అలౌ లేదన్నమాట. నెక్స్ట్ మనకి నాసా అనేది ఒక బేస్ క్యాంప్ అనేది సెటప్ చేయబోతుంది చంద్రుడి పైన. అది ఎప్పటి వరకు ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటే 2024 వరకు ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే డీజీ లాకర్ గురించి అడిగాడు. ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట ఫర్ ఇష్యూవెన్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ అనే డిజిటల్ మేనర్లో ఇది చేయడానికి డీజీ లాకర్ అనేది గవర్నమెంటు స్థాపించిందనమాట. రైడర్ అనే పదము దేంట్లో మనం చూడొచ్చు అంటే కబడ్డీ గేమ్లో ఈ రైడర్ టర్మ్ అనేది మనం చూడొచ్చు అనమాట. కబడ్డీ ఆడేటప్పుడు ఎవరైతే విధంగా కోర్టులోకి వస్తాడో ఆపోజిట్ టీము అతను రైడర్ అంటారనమాట. ఇక్కడ డీగో గార్షియా ఒక ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ ఎక్కడుందిరా అని అడిగాడనమాట. ఇది ఇండియన్ ఓషన్ టెరిటరీలో మనము చూసినట్లయితే బ్రిటిష్ ఇండియన్ ఓషన్లో మనము ఈ డీగో గార్షియా అనే ఐలాండ్ మనం చూడొచ్చు. ఇక్కడ నియర్ అబౌట్ 60 స్మాల్ ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. అవేంట్రా అంటే చాగోస్ ఆర్కిపిలాగో. ఆర్కిపిలాగో అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్కిపిలాగో అని అంటారనమాట. అదేవిధంగా మ్యాక్సిమం ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఆల్ ఓవర్ ద వరల్డ్లో మనం చూసినట్లయితే ఎక్కువగా సౌదీ అరేబియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్లో అనేది ఇరాక్ ఇవ్వడం జరిగింది. సో ఇరాక్ అనేది మ్యాక్సిమం ఆయిల్ ప్రొడక్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ హోలీ హిమాలయ ద రిలీజియన్ ట్రెడిషన్స్ అండ్ సీనరీ ఆఫ్ హిమాలయన్ ప్రొవిన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ షర్మన్ ఓక్లే. సో ఓవరాల్ ఈ హోలీ హిమాలయ అనే పుస్తకాన్ని ఎవరు రాశారని అడిగారనమాట. షర్మన్ ఓక్లే అనే అతను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడు సూర్యుడి నుంచి మన భూమి అనేది చాలా దూరంలో ఉంటాడో ఆ పొజిషన్ ఏమంటారంటే అపిహీలియన్ అంటారనమాట. దగ్గరగా ఉంటే పెరిహీలియన్ అంటాడనమాట. సో జూలై 4వ తేదీ అపిహీలియన్ పొజిషన్లో మనం చూడొచ్చు. అదే దగ్గరగా ఉంటే దాన్ని పెరిహీలియన్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒక పబ్లిక్ టాయిలెట్ అనేది ఇక్కడ నిర్మించడం స్టార్ట్ చేయడం జరిగిందనమాట ట్రాన్స్జెండర్ పర్పస్ కోసము. రీసెంట్గా ట్రాన్స్జెండర్ పార్క్ అడిగాడు, అది మనము కేరళలో మనం చూసాము. సో ఇక్కడ మనము ట్రాన్స్జెండర్ సంబంధించి పబ్లిక్ టాయిలెట్ అనేది ఉత్తరప్రదేశ్లో ఈ విధంగా వారణాసిలో బిల్డ్ చేయడం జరిగిందనమాట. మృదులా జైస్వాల్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ స్టేడియంని ఈ విధంగా హాకీ స్టేడియం వరల్డ్ కప్ హాకీ స్టేడియం చాలా పెద్దదనమాట. దీనిని ఇప్పుడు రీసెంట్గా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. బిర్సా ముండా ఈ స్టేడియము ఈ విధంగా ముందు FIH హాకీ వరల్డ్ కప్ ఈ స్టేడియం సంబంధించి ఈ స్టేడియంని రీనేమ్ చేసేసి బిర్సా ముండా స్టేడియం అని చెప్పి దీన్ని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఎక్కడుంది రాదంటే ఒడిశాలో ఉందని చెప్పుకోవచ్చు. 47వగా ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరగనున్నాయంటే మధ్యప్రదేశ్లో. ఇక్కడ మనకు తెలుసు ఖజురహో టెంపుల్స్ అనేది ఉన్నాయి, అక్కడ ఈ డ్యాన్స్ ఫెస్టివల్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కోబాల్ అబ్రివేషన్ అడిగాడు, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని తెలుసుకోవచ్చు కంప్యూటర్లో. ఎవరు ఈ విధంగా ఫస్ట్ శివాజీ మహారాజ్ తోటి మొఘల్ ఎంపరర్ ఈ విధంగా ఫస్ట్ ఎప్పుడు ఈ మొఘల్ ఎంపరర్స్ శివాజీ మహారాజ్ తోటి క్లాషెస్కి అంటే ఫైట్కి దిగారంటే 1657లో ఈ విధంగా శివాజీతోటి గొడవడం స్టార్ట్ జరిగాయన్నమాట. నెక్స్ట్ రాహుల్ శివశంకర్ ఎవరంటే రీసెంట్గా సీనియర్ ఎడిటర్ ఆఫ్ టైమ్స్ నౌగా ఇతన్ని నామినేట్ చేయడం జరిగింది రాహుల్ శివశంకర్ని. ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఏవైతే నేను అడుగుతున్నానో ప్రతి క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో అడగడం జరిగింది.
అదేవిధంగా మార్దేక అనేది ఇది ఒక ఫుట్బాల్ సంబంధించిన ఒక టోర్నమెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇది మలేషియాలో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనకు తెలుసు కదా, వాటిని వేటితో తయారు చేసింటారంటే సిలికాన్ తోటి తయారు చేయడం జరుగుతుంది. మనకు సిలికాను మరియు జర్మేనియం ఇవన్నీ సెమీ కండక్టర్ డివైజెస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక జాస్మిన్ హారిజన్ ఆఫ్ ఇంగ్లాండ్, ఈ చిన్న పిల్ల నియర్ అబౌట్ 25 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో ఈమె ఇక్కడ నార్త్ యార్క్షైర్ నుంచి చెందుతుంది. ఈమె యంగెస్ట్ ఉమెన్ టు రో సోలో అక్రాస్ ద అట్లాంటిక్ ఓషన్. అంటే రోయింగ్ అంటే మనకు తెలుసు, బోట్లో కూర్చొని ఈ విధంగా చప్పు కొట్టడం అనమాట. దీన్ని చాలా యంగ్ ఏజ్లోనే ఈ విధంగా అట్లాంటిక్ ఓషన్ని క్రాస్ చేయడం జరిగింది. సో అంత చిన్న వయసులోనే ఈ పాప ఈ విధంగా క్రాస్ చేసింది. నెక్స్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చి గోవాని ఆక్యుపై చేయడం జరిగింది. ఎప్పుడు ఆక్యుపై చేశారంటే 1510లో. అదే ఎప్పుడు ఆపరేషన్ విజయ్ తోటి ఇండియన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని వెకేట్ చేయడం జరిగిందనమాట. ఎప్పుడు అంటే 1961లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయ్ శేఖర్ శర్మ, ఇతను ఒక ఇండియాస్ యంగెస్ట్ బిలినీర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇతను ఈ ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారము ఇతను 2.1 బిలియన్ ఇతను డబ్బులు ఉందన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విజయ్ శంకర్ రీసెంట్గా యంగెస్ట్ సీఈఓ ఆఫ్ మనం పేటీఎం అని మనం తెలుసుకోవాలి. అడిగాడు సీఈఓ ఆఫ్ పేటీఎం ఎవరంటే విజయ్ శేఖర్ శర్మ అని చెప్పుకోవచ్చు. వరుణ్ కపూర్ ఒక ఇండియా షట్లర్, బ్యాడ్మింటన్ ఆడతాడు. ఉగాండా ఇంటర్నేషనల్ ఏదైతే జరిగిందో అక్కడ ఇతను టైటిల్ అనేది గెలుచుకోవడం జరిగింది మెన్స్లో. అదే ఉమెన్స్లో అడిగాడంటే మాళవిక బాన్జోడ్, ఈమె ఉమెన్స్లో గెలవడం జరిగిందనమాట. అదేవిధంగా మనము కంప్యూటర్ మెజర్మెంట్ యూనిట్ ఏదిరా అంటే చిన్నది స్మాలెస్ట్ మెజరింగ్ యూనిట్ బిట్స్ అని చెప్పుకోవచ్చు. 4 బిట్స్ కలిపితే 1 నిబిల్ అవుతుంది, 2 నిబిల్ కలిస్తే 1 బైట్ అవుతుంది. సో ఆ విధంగా ప్రతిదీ గుర్తుంచుకోండి. వరల్డ్ పోలియో డే సెలబ్రేట్ ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు. 24 అక్టోబర్ ఈ వరల్డ్ పోలియో డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్గా నోబెల్ ప్రైజ్ అనేది అవార్డు రావడం జరిగింది లూయిస్ గ్లుక్. ఇది ఈమెకి ఈ విధంగా లిటరేచర్లో ఈ నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఈమె యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ విన్స్ 2020 నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు. ఈమెకి ఈ విధంగా అవార్డు అనేది రావడం జరిగింది. ఓఎంఆర్ అబ్జర్వేషన్ అడిగాడు. ఓఎంఆర్ షీట్స్ మనకు తెలుసు, ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ అంటారనమాట. వీటిని మనం ఎగ్జామినేషన్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ జావేరిభాయ్ పటేల్, అతన్నే మనము ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు లేదా బిస్మార్క్ ఆఫ్ ఇండియా. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇతని పేరు మీదుగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. లార్డ్ క్లెమ్స్ఫర్డ్ వైస్రాయ్గా ఉన్నాడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జలియన్ వాలాబాగ్ మెస్కర్ ఎప్పుడైతే జరిగిందో 13 ఏప్రిల్ 1919, ఆ టైంలో ఉన్న వైస్రాయ్ గురించి అడిగాడు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్గా రీసెంట్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఉమెన్స్ డే రోజు మీనాక్షి వర్మ ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఈమెని ఒక హోమ్ మినిస్టర్గా నామినేట్ చేయడం జరిగింది. సో డిసైడెడ్ టు అపాయింట్ ఏ ఉమెన్ కానిస్టేబుల్ యాజ్ ద స్టేట్స్ హోమ్ మినిస్టర్ ఫర్ ద డే అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కేరళ ఈజ్ నోన్ యాజ్ ద స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. సో కేరళని ఈ విధంగా స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటారు. రీసెంట్గా మేజర్ ఫైర్ వచ్చి స్పైస్ లీడింగ్ స్టేట్గా కేరళ ఉన్నది. అది ఇప్పుడు సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ పొజిషన్లో కర్ణాటక అనేది ఉంది. ఇప్పుడు జంగల్ బుక్ పుస్తకాన్ని రుడ్యార్డ్ క్లిప్పింగ్ 1894 ఇది రాయడం జరిగింది. నెక్స్ట్ డాండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎక్కడ ఇది ఉంది అనేది. ఇక్కడ ఫేమస్ ఫర్ హార్న్బిల్ అని చెప్పుకోవచ్చు. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు నాగాలాండ్లో, ఆ పార్క్ ఎక్కడ ఉందని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లోక్పాల్ చైర్మన్ జస్టిస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పినాకి చంద్ర ఘోష్, ఇతను లోక్పాల్ చైర్మన్ అని చెప్పుకోవచ్చు. కొత్త లోగో అనేది తయారు చేయడం జరిగింది. ఆ లోగో ఏంట్రా అంటే మా గ్రిధ కషవిధనం అని చెప్పి డు నాట్ బీ గ్రీడీ ఫర్ ఎనీవన్స్ వెల్త్ అని చెప్పి ఈ లోగో అనేది ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద లోక్పాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కూలీ అనే పుస్తకాన్ని ముల్క్రాజ్ ఆనందు పబ్లిష్ చేయడం జరిగింది. 1936 ఇతను కంపోజ్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ మనకు తెలుసు, పోస్టల్ నుంచి మనం ముందు టెలిగ్రామ్స్ అనేది పంపించే వాళ్ళము. ఇది నౌ ఇట్ హ్యాస్ కమ్ టు ఎండ్ అనమాట. 2014 మనం చూసినట్లయితే ఇట్ హ్యాస్ కమ్ టు ఎండ్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు నోబెల్ ప్రైజెస్ తెలుసు కదా, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సెక్షన్స్ మనం చూసినట్లయితే ఏ ఫీల్డ్ ఉన్నాయి అంటే ఇక్కడ మనము గుర్తుంచుకున్నట్లయితే ఫిజిక్సు, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, మెడిసిను అండ్ లిటరేచరు, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ మనం చూసినట్లయితే పీస్, ఇవన్నీ ఫీల్డ్స్ మనం చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి చూసినట్లయితే
స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మే నాట్ ఓట్ ఇన్ జనరల్ డిబేట్స్ బట్ హ్యాజ్ ఎ కాస్టింగ్ ఓట్ టు డిసైడ్ ఎ టై. ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన స్పీకర్కి ఎవరైతే ఉన్నా అతను ఓటు కాస్టింగ్ ఓటుగా మనము అతను చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే అతను ఓట్ అవైల్ చేసుకోవచ్చు. ఏ ఇండియన్ స్విమ్మరు హూ స్వామ్ 7 సీస్ అక్రాస్ 5 కంటినెంట్స్ ఇన్ 1 ఇయర్ అంటే మిహిర్ సేన్ ఆమె ఈ విధంగా స్విమ్ చేసిందని చెప్పుకోవచ్చు. బూలా చౌదరి మొట్టమొదటి ఈ విధంగా స్విమ్మర్ అని మనం తెలుసుకోవాలి. అడిగిండే క్వశ్చన్ బట్టి మీ ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా లైఫ్ లైన్ ఉడాన్ అనేది చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇనిషియేటివ్ టు ఎన్ష్యూర్ స్టడీ సప్లై ఆఫ్ ఎసెన్షియల్స్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ సప్లైస్ అని చెప్పి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ టెస్ట్ కిట్స్ ఇవ్వడానికి ఇది లైఫ్ లైన్ ఉడాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సీఈఓ ఎవరు అని అడిగాడు. ఇక్కడ సీఈఓ రీసెంట్గా ఏ సీఈఓ ట్విట్టర్ సీఈఓ ఏం చేశాడంటే 1 బిలియన్ అనేది డొనేట్ చేయడం జరిగింది ఫర్ ద సపోర్ట్ ఆఫ్ రిలీఫ్ ఎఫర్ట్ ఫర్ ద కోవిడ్-19 అని మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి న్యూసెస్. ఈవెన్ ఇట్లాంటి న్యూస్ చూసినట్లయితే రతన్ టాటా కూడా చాలా డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ మార్కెట్స్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రైమరీ మార్కెట్ న్యూ సెక్యూరిటీస్. ఓవరాల్ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్నే న్యూ సెక్యూరిటీ మార్కెట్స్గా మనం చెప్పుకోవచ్చు. బేస్బాల్ మనకు తెలుసు ఏ గేమ్ ఏ గ్రౌండ్లో ఆడతారో దాన్ని డైమండ్ అని మనం తెలుసుకోవాలి. ఇది అమెరికా యొక్క నేషనల్ స్పోర్ట్స్. చిస్టీ స్టోంబ్ అదే సాయి మణిదున్ చిస్టీ తెలుసు కదా, ఇది ఫతేపూర్ సిక్రీలో మనకు ఈ చిస్టీ అనే ఇతను యొక్క టాంబ్ సమాధి ఉందన్నమాట ఉత్తరప్రదేశ్లో మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా టావర్నియర్ అనే ఇతను ఇతను ఏంటంటే ప్రైవేట్ ఇండివిజువల్ అండ్ మర్చెంట్ ట్రావెలింగ్ అట్ హిస్ ఓన్ ఎక్స్పెన్స్. ఇతను 60,000 లీగ్స్ ఇన్ మేకింగ్ 6 వాయేజెస్ టు పర్షియా అండ్ ఇండియా బిట్వీన్. సో ఓవరాల్ ఏంటంటే ఇండియాకు 6 సార్లు వచ్చిన ఇతను ఎవరు ఈ సెయిలర్ అంటే ట్రావర్నియర్ అని చెప్పుకోవచ్చు. ఇతను బిట్వీన్ 1630 నుంచి 1668 మధ్యలో 6 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా భగత్ సింగ్ మెమోరియల్ ఏదైతే ఉందో ఫిరోజ్పూర్ పంజాబ్లో మనం చూడొచ్చు. ఎక్కడ అంటే హజన్వాలా నేషనల్ మెటైర్స్ మెమోరియల్ దగ్గర ఈ విధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, సుఖదేవు, శివరామ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురి యొక్క సమాధి అనేది ఈ హుసేన్వాలా విలేజ్లో పంజాబ్లో ఉంది అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బింబేట్కా కేవ్స్ మనకు తెలుసు, అవి గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన ఓల్డెస్ట్ నోన్ రాక్ ఆర్ట్ అని మనం తెలుసుకోవాలి. ఇది ఈ బింబేట్కా కేవ్స్ ఈ లొకేషన్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ సంబంధించినట్లయితే ఇది ఒక ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయడం జరిగింది. అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ప్లానింగ్ కమిషన్. ఉబర్ కప్ గురించి అడిగాడు. ఈ ట్రోఫీ అనేది ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ సంబంధించిన ట్రోఫీ అని మనం తెలుసుకోవాలి. సో ఉమెన్స్ ఇంటర్నేషనల్ టీమ్ కాంపిటీషన్ సంబంధించి ప్రతి 3 ఇయర్స్కు ఈ ఉబర్ కప్ అనేది సెటప్ చేయడం జరుగుతుంది. గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటే ఏంటంటే ఇది ఒక స్కీమ్ అన్నమాట. ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ టైంలో ఇలాంటి స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఒక లంసం అనేది డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ AWBI ఇది ఎక్కడుందిరా అంటే చెన్నైలో మనం ఇది చూడొచ్చు. ఇదేంటంటే ఈ వెల్ఫేర్కి సంబంధించి అనిమల్ సంబంధించి ఈ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్. అనురాగ్ శ్రీవాస్తవ ఎవర్రా అంటే ఇతను ఇండియన్ ఫారిన్ సర్వీస్ రీసెంట్గా సర్వింగ్ స్పోక్స్ పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఇండియా ఇతను నామినేట్ చేయడం జరిగిందనమాట. స్పోక్స్ పర్సన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. నెక్స్ట్ సముద్రగుప్తుడు మనకు తెలుసు. ఈ సముద్రగుప్తుడు గురించి మనం చూసినట్లయితే ఇండియన్ నెపోలియన్ అంటారు. ఇతనే అశ్వమేధ యజ్ఞ అనేది అశ్వమేధ యాగ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఇతని గురించి అనేది పూర్తి డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తాయి. హైడ్రోజన్ గురించి అడిగాడు. ఇది ఒక లైటెస్ట్ ఎలిమెంట్గా మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు టాప్ పొజిషన్లో ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ఎవరున్నారంటే జెఫ్ బేజోస్ అనే అతను మనకు తెలుసు టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇతను సీఈఓ ఆఫ్ అమెజాన్ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ముఖేష్ అంబానీ 21st పొజిషన్లో మనం చూడవచ్చు. బిల్ గేట్స్ అనే 4th పొజిషన్ పడిపోయాడు. నెక్స్ట్ అడిగాడు శివాంగి సింగ్ ఎవరంటే ఫస్ట్ ఉమెన్ టు ఫ్లై ద రాఫెల్ ఫైటర్ జెట్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ భారత్కి నాగరికత అని మనం చూసినట్లయితే ఈ కాన్స్టిట్యూషన్లోకి అడాప్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మ్యాక్సిమం సీరియల్స్ అనేది లీడింగ్ సీరియల్గా ఏదిరా అంటే రామాయణం చూసి ఎక్కువగా మ్యాక్సిమం పీపుల్ అనేది దీన్ని ఇప్పుడు చూసారని మనం తెలుసుకోవాలి. డ్యూరింగ్ ద కోవిడ్-19 అయితే ఎక్కువగా ఈ ఓల్డ్ రామాయణం అనేది ఎక్కువగా టెలికాస్ట్ అయింది లీడింగ్ సీరియల్ అని చెప్పుకోవచ్చు. వాస్కోడా గామా 1498లో ఇండియాకి క్యాలికట్కి రావడం జరిగింది. కింగ్ జమోరిన్ను కేరళలో కలవడం జరిగింది. గూగుల్ పే ఇండియా మనకు తెలుసు.
గూగుల్ పే ఇండియా సీఈఓ అడిగాడు శిఖా శర్మ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే కామన్ లంగ్ డిసీజ్ గురించి అడిగాడు. నిమోనియా అనే లంగ్ డిసీజ్ ఉంటుంది, సిఓపిడి, డిఫరెంట్ డిఫరెంట్ ఆస్తమా, ఇవన్నీ లంగ్ డిసీజ్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా సీఎం మధ్యప్రదేశ్ అడిగాడు శివరాజ్ సింగ్ చౌహాన్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ హోమీ జహంగీర్ బాబా ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని మనం తెలుసుకోవాలి. ఇతను డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అండ్ హిస్ ఫోర్సైట్ టు ఓవరాల్ ఏంటంటే ఇతని పేరు మీదుగానే మ్యాక్సిమం ఈ మన లిటిల్ ఏదైతే స్మైలింగ్ బుద్ధా జరిగింది కదా పోఖరణ్లో, సో ఇవన్నీ ఇతని అండర్లోనే జరిగాయన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్ఐసి ఫుల్ ఫామ్ అడిగాడు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టేటస్ బార్ అనేది మనము కంప్యూటర్లో చూసినట్లయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎంఎస్ వర్డ్లో చూడొచ్చు. ఎక్కడ చూస్తామంటే అది స్టేటస్ బార్లో ఈ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, కింద సైడ్ రైట్ సైడ్ కార్నర్లో. అదేవిధంగా 61st అమెండ్మెంట్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ 21 ఇయర్స్ ఉన్నింది ముందు ఓటు హక్కుకి, ఇప్పుడు 18 ఇయర్స్ చేయడం జరిగింది. సో ఆ యాక్ట్ ఏంట్రా అంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1988 అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆరెంజ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారంటే మణిపూర్లో ఈ విధంగా ఆరెంజ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా తనకి ఈ ఆరెంజ్కి జియోగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది కూడా రావడం జరిగింది. ఏ విధంగా అయితే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో సాఫ్రాన్కి అయితే వచ్చిందో అదేవిధంగా దీనికి కూడా జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అబ్రివేషన్ అడగడం జరిగింది, ఇది కంప్యూటర్లకు సంబంధించి. అదేవిధంగా మనం చూసినట్లయితే క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ అని అడిగాడు. అదే మనం సమ్మర్ వింటర్లో చూసినట్లయితే దెహ్రాదూన్ అవుతుంది, సమ్మర్లో చూసినట్లయితే గైర్జేన్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ మనము కేబుల్ లమ్జో నేషనల్ పార్క్ అనేది మణిపూర్లో మనం చూడొచ్చు. ఇది ఫ్లోటింగ్ పార్క్గా మనం గుర్తుంచుకోవాలి, ఇది లోక్టాక్ లేక్లో మనం చూడొచ్చు. సివివి అబ్రివేషన్ అడిగాడు కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. ఇది మామూలుగా ఏటీఎం కార్డ్ వెనకాల ఈ విధంగా 3 డిజిట్స్ తోటి ఇప్పుడు ఉంటుందన్నమాట, 1, 2, 3, 1, 2, 4 అలా 3 డిజిట్స్తో ఉంటుందని బ్యాక్ సైడ్ చూసినట్లయితే. అది ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మనం వాడతారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ అడిగాడు రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. ఈ రోహ్తాస్ ఫోర్ట్ అనేది దాన్నే కిలా రోహ్తాస్ అంటారు. ఇది మనము జీలం నది ఒడ్డున పంజాబ్లో ఉందని మనం తెలుసుకోవాలి. సో ఎవరు కట్టించారంటే రాజా తోటరమల్లు అండ్ అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ షేర్షా సూరి కట్టించడం జరిగింది. షేర్షా సూరి జీటీ రోడ్ కూడా కట్టించడం జరిగింది. బైచింగ్ భూటియా ఒక ఫుట్బాల్ ప్లేయరు, ఇతను ఏ స్టేట్కి సంబంధించిన అతను కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. సునీల్ ఛత్రి కూడా ఒక ప్రజెంట్ ఫుట్బాల్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని, ఇది ఒక ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇగ్నైటెడ్ మైండ్స్ అనే పుస్తకాన్ని కూడా అబ్దుల్ కలాం రాయడం జరిగింది. క్యాట్ అనేది దేని యొక్క కరెన్సీ అని అడిగాడు, మయన్మార్ కరెన్సీ, దట్ ఈస్ బర్మా. ఇప్పుడు రీసెంట్గా విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్ అవార్డ్ అనేది 2022 వచ్చింది, బెన్ స్టోక్స్ రావడం జరిగింది. ఇతను ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట. జేపెగ్ అబ్రివేషన్ అడిగాడు జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తుంటాం కదా, అప్లికేషన్ ప్రకారము జేపెగ్ ఫార్మాట్లోనే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మాస్కో అనేది చూసినట్లయితే రష్యా యొక్క క్యాపిటల్, ఇది మాస్కో రివర్ ఒడ్డున మనం చూడొచ్చు. లక్నో ప్యాక్ట్ గురించి అడిగాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే 1916లో ఈ లక్నో ప్యాక్ట్ అనేది జరిగింది, జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ ద పార్టీస్. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ వాళ్ళు ఈ విధంగా జాయింట్ సెషన్ అనేది ఇది జరిగింది లక్నో ప్యాక్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే కాపీ అండ్ పేస్ట్ని ఎవరు కనుగొన్నారంటే లారీ టెజ్లర్ అనే అతను. కాపీ అండ్ పేస్ట్ అనేది కంప్యూటర్లో మనకి చాలా ఇంపార్టెంట్, కంట్రోల్ సి కంట్రోల్ వి అంటారనమాట కాపీ అండ్ పేస్ట్కి. సో అతను కనుగొనడం జరిగింది. ఎన్ఎండిఏ అంటే ఎన్ మిథైల్ డి ఆస్పిరేట్ రిసెప్టార్ అని మనం తెలుసుకోవాలి, ఇది ఎన్ఎండిఏ అబ్రివేషన్ అనేది అడగడం జరిగింది. అదేవిధంగా హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ అని అడిగాడు ఇన్లాండ్ వాటర్ సంబంధించి. ఇన్లాండ్ ఫిష్ అయితే ఆంధ్రప్రదేశ్ అని మనం తెలుసుకోవాలి. ధ్యాన్చంద్కి మనకు తెలుసు హాకీ విజార్డ్ అంటారు. అదేవిధంగా క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఎక్కువగా ఒలింపిక్స్ ఇండియాకి హాకీలో రావడం జరిగింది, టోటల్ 8 గోల్డ్ మెడల్స్ అనేది రావడం జరిగింది. సో ధ్యాన్చంద్ ఎక్కువగా మెడల్స్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే దుర్గా పూజ అనేది ఇప్పుడు ఒడిశాలో ఫేమస్ ఫెస్టివల్ అనేది అడిగాడు, దుర్గా పూజ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇది వెస్ట్ బెంగాల్లో కూడా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. యాక్సిడెంటలీ అనేది ఒక ఇంగ్లీష్ ఈ విధంగా సినానిమ్ అడగింది, కరెక్ట్ స్పెల్లింగ్ చూసినట్లయితే యాక్సిడెంటలీ. బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అనేది చూసినట్లయితే కంప్లీట్ సర్ప్రైజ్, సడన్గా వాడు గెలిచి వేరేవాడు గెలిచేసినాడు అనమాట. వీడు ఎట్లా గెలుస్తాడని ఆశ్చర్యపోతాను అనమాట. అంటే బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే కంప్లీట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెండ్. రెస్ప్లెండెంట్ అనేది చూసినట్లయితే బ్రైట్లీ కలర్డ్ అండ్ అన్ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్ మే అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సకీవా ఫెస్టివల్ అనేది చూసినట్లయితే సిక్కింలో సెలబ్రేట్ చేసుకుంటారు, వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కల్చరల్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్స్ ఫర్ ద కిరత్. సో ఓవరాల్ ఏంటంటే ఈ ఫెస్టివల్ అనేది సిక్కింలో జరుపుకుంటుంది. టుమారో స్పెల్లింగ్ అనేది అడిగాడనమాట. సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అడిగడము.
రతన్ టాటాకి రీసెంట్గా గ్లోబల్ విజనరీ ఆఫ్ సస్టైనబుల్ బిజినెస్ అండ్ పీస్ అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ దాని లైఫ్ ఎప్పుడు రా అంటే లాస్ట్ 25th అక్టోబర్ 1983లో దీన్ని కనుగొనడం జరిగింది. ఇప్పుడు వివో మనకి ఐపీఎల్ ఏదైతే ఉందో ఐపీఎల్లో ఇప్పుడు రీసెంట్గా వాటి యొక్క ఈ వివో అనేది చూసినట్లయితే వాటి యొక్క ట్యాగ్ లైన్ ఏంట్రా అంటే ఇక్కడ వివో ఇండియా డైరెక్టర్ బ్రాండ్ స్ట్రాటజీ. సో దీని తగ్గట్టు మనం చూసినట్లయితే వీళ్ళు ఒక బ్రాండ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది స్పాన్సర్ చేసినట్లు. స్పాన్సర్ హూ ఈజ్ షబ్నమ్ అలీ. మనం చూసినట్లయితే ఫస్ట్ ఉమెన్ ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటి ఈ ఆమెకి ఉరి శిక్షణ అయితే ఇవ్వడం జరిగిందనమాట. టిల్ డెత్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఆమె వయసు ఎంత అంటే 38 సంవత్సరాలు మాత్రమే ఈ షబ్నమ్ అలీకి ఈ విధంగా హ్యాంగ్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ది ఆర్టికల్ 35 ఆల్ఫా ప్రకారము 1954 అని మనం తెలుసుకోవాలి. ఈ ఆర్డర్ ప్రకారము ఈ ఆర్టికల్ 35 ఆల్ఫా గురించి అడిగాడనమాట. సో దట్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి. అదేవిధంగా అజయ్ మల్హోత్రా ఫస్ట్ ఇండియన్ ఈ విధంగా చైర్పర్సన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అడ్వైజరీగా కమిటీ ఎవరైతే ఏదైతే ఉందో వాటికి చైర్పర్సన్గా కావడం జరిగింది. జుమేర్ లేదా జూమర్ అంటారనమాట. ఇది ఫోక్ డ్యాన్సు ఏ ప్లేస్లో అంటే ఆ కింద ఆప్షన్లో అస్సాం అని ఇవ్వడం జరిగింది. సో అస్సాం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అడిగింటే వెస్ట్ బెంగాల్ ఇన్లాండ్ అడిగాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువగా ఫిష్ అనేది వెస్ట్ బెంగాల్లో మనం చూడొచ్చు. లెన్స్ దేనితో తయారు చేస్తాడంటే కాన్వెక్స్ లెన్స్ తోటి ఈ విధంగా కెమెరా లెన్స్ అనేది తయారు చేస్తారు. ఏదైతే డిఎస్ఎల్ఆర్స్ ఉన్నాయో ఇవన్నిటినీ కాన్వెక్స్ లెన్సే అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది మీకోసం కవర్ చేయడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్ ఇంతకుముందు నిన్న మొన్న క్వశ్చన్స్ మీకు క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్. థ్యాంక్ యూ. యూ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్, యూ విల్ రియలీ లవ్ ఇట్ అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది కవర్ అయిపోతాయి. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.